హాయ్, వెల్కమ్ టు తెలంగాణ వెలుగు ఛానల్. ఈరోజు మనకు గర్షగుర్తి గ్రామంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే గర్షగుర్తి మండలం కేంద్రంగా ప్రకటించాలని అయితే 2016 నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పర్యటన సందర్భంగా గర్షగుర్తిని కంపల్సరీ మండలం చేస్తా అని మాటిచ్చినారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే శంకర్ గారు కూడా కంపల్సరీ గర్షగుర్తిని మండల కేంద్రంగా ప్రకటిస్తామని మాట ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా అసెంబ్లీలో కూడా గర్షగుర్తి గ్రామాన్ని మండలం చేయాలని కూడా ఎమ్మెల్యే గారు ప్రస్తావించడం జరిగింది. దాన్ని ఉద్దేశించుకొని 2016 తర్వాత రిలే నిరాహార దీక్షలు విరమించడం జరిగింది. దానికి కొనసాగింపుగా ఇప్పటి వరకు మండల కేంద్రంగా ప్రకటించకపోవడంతో పాటు ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు. అందుకని మళ్ళీ ఇవాళ రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది గర్షగుర్తిలో. దీనిలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షలు గర్షగుర్తిని మండలంగా ప్రకటించేంత వరకు కొనసాగుతూనే ఉంటాయి. గర్షగుర్తిని వెంటనే మండలం చేయాలి. గర్షగుర్తిని వెంటనే మండలం చేయాలి.